नमस्कार एसएससी सिटी चैनल वार्तालाप को स्वागत है। मुंदगा हेडलाइंस जमकुट रास्ता रोक चेसिना सीपीएम प्रजा संघाल नायकुलु కోవిడ్ టీకాలు తీసుకున్న జమ్మికుంట పోలీసులు పాఠశాలలకు పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని సూచించిన వేణవక ఎంపీడీఓ ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా ఇల్లంతకుంటలో కాంగ్రెస్ నాయకుల రాస్తా రోకో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జమ్మికుంటలో రాస్తా రోకో నిర్వహించారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రైతు సంఘాల పిలుపు మేరకు ఈ రోజు జమ్మికుంట బస్ స్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంతెన వద్ద సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు। ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 73 రోజులుగా లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని మోడీకి చెవికెక్కడం లేదని విమర్శించారు। ఉద్యమంలో ఇప్పటివరకు 165 మంది రైతులు అసూను బాశారని అయినా కూడా బీజేపీ ప్రభుత్వానికి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టాలను రద్దుకై చర్చ జరిపి వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ చట్టాలను రద్దయ్యే వరకు సమరశీలంగా దేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని ఉద్రతం చేస్తామని హెచ్చరించారు। దేశభక్తి అంటూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు విదేశీ సంస్థలకు అపగింపంగా తెగనమ్ముతున్నారని ఆరోపించారు। ప్రొఫెసర్ సామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని అన్నారు। విత్తన చట్టం, మద్దతు ధరల చట్టాలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు। నిజమైన దేశభక్తులు బీజేపీ మోడీ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్, నాయకులు చెల్పూరి రాములు, కొప్పుల శంకర్, కాయిత లింగారెడ్డి, బాసిర సంపత్రావు, జక్కుల రమేష్ యాదవ్, ఐలోని సంజీవ్ రెడ్డి, ముద్దమల కుమార్, రాచపల్లి తిరుపతి, ఐలయ్య, అప్పని హరీష్, శ్రావణ్, గడ్డం శోభన్, సమ్మయ్య, శ్రీకాంత్, సురేష్, రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు। రైతు వెన్నముక విరిచే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది। విద్యుత్ సంస్కరణ చట్టం 2020 ని కూడా తీసుకొచ్చింది। ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి గత 73 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసింది। ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే కాదు, మన వ్యాపారిక దేశం వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పటికే వ్యాపారం కుంటుపడింది, అవృద్ధి కుంటుపడింది, జీడీపీ తగ్గింది, తలసరి ఆదాయం తగ్గింది। ఈ పరిస్థితిలో కూడా దేశానికి అన్నం పెట్టే రైతులను కూడా వదలకుండా కార్పొరేట్ సెక్టార్ను వ్యాపారంలోకి చొప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నది। అందుకు తగ్గట్టుగానే ఆల్ ఇండియా ఏకేసీసీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రాస్తా రోకో కార్యక్రమం చేయడం జరుగుతుంది। వాస్తవానికి దేశద్రోహులు ఎవరో, దేశభక్తులు ఎవరో ఈ 7 సంవత్సరాల కాలంలో తేలిపోయింది। ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ను, పోస్టల్ను, నదులను, సముద్రాలను, ఆఖరికి రైల్వేను, మొన్నటికి మొన్న ఎల్ఐసిని ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, విదేశీ సంస్థలకు అప్పచెప్తున్న ఈ మోడీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు। ఈ కువానా మేధావులు, ఈ కువానా బీజేపీ శక్తులు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, అంటే బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకుంటే దేశభక్తి గురించి మాట్లాడాల, దేశ సంపదలు మొత్తం దోచిపెడుతున్నటువంటి వాళ్ళు, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్న వాళ్ళు, దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్తున్న వాళ్ళు, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు, విదేశీ సంస్థలకు। ఇల్లంతకుంట మండలంలో పోలీసు రెవెన్యూ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు। గత సంవత్సర కాలంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కోవిడ్ వైరస్ ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉన్న పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందికి శనివారం
ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జోసులతో పాటు సిబ్బంది పాల్గొని ఇల్లంతకుంట పోలీసులు రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 20 మంది సిబ్బంది హాజరు కాగా వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చి జాగ్రత్తలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనపై మాదిగ ఉపకులాల జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మహా ఎంఆర్పిఎస్ మాదిగల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మత్యపాగ నరసింహరావు పిలుపునిచ్చారు. జమ్మికుంటలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల చైతన్య యాత్ర ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని బీజేపీ పార్టీ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, 2 సార్లు అధికారంలోకి వచ్చినా హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో బీజేపీ చేసిన మోసాన్ని తెలియజేస్తూ రథయాత్ర కొనసాగుతుందని మాదిగ సోదరులందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మోత్కుపల్లి ప్రభాకర్, బిట్టు శ్రీనివాస్, కందుకూరి బాబు, చిట్యాల మొగిలి రాజారాం, అంబాల రవీందర్, స్వప్న గౌరమ్మ, శ్రీకాంత్, సాయి, వంశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ సాధనకై తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. మరి ఈ రాష్ట్రంలో 12% మాదిగలు ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ సాధించాలనే సంకల్పంతో ఫిబ్రవరి ఈ నెలలో మరి అన్ని జిల్లా కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో మాదిగల చైతన్య రథయాత్ర ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు రావడం జరిగింది. మరి ఇక్కడ కరీంనగర్లో కూడా టౌన్లో రథయాత్ర టౌన్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తుంది. మరి ఈ సందర్భంగా మాదిగ బిడ్డలను, మాదిగ ఉపకులాల బిడ్డలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ యొక్క రథయాత్రను జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క రథయాత్ర ఎస్సీ కార్పొరేషన్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో అనేక సంఘాలు పాల్గొంటాయి. పాఠశాలలో పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు వేణువంక ఎంపీడీఓ సూచించారు. వేణువంక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీడీఓ శశికళ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు శనివారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి వైరస్ కరోనాను అంతం చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను మూసివేశారని, కొన్ని నెలల తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టిందని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీన నుండి బడులు ప్రారంభం అయినప్పటికీ స్కూళ్లకు విద్యార్థులు పూర్తి స్థాయిలో రావడం లేదని తెలిపారు. సోమవారం నుండి పూర్తి స్థాయిలో 100% విద్యార్థులు వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అశోక్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజరెడ్డి, ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. స్ట్రెంత్ మండే నుంచి 90% కావడానికి అందరూ స్కూల్ హెచ్ఎంల తోటి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోటి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ తోటి, కేజీబీ ప్రిన్సిపల్ తోటి ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ జరగబడింది. ప్రతి మండే నుంచి ఖచ్చితంగా ప్రతి స్కూల్లో 90% స్ట్రెంత్ ఉండాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించినప్పుడు దాని ప్రకారంగా చర్య తీసుకొని అందరి హెచ్ఎంలను కోరారు. జమ్మికుంట, వేణువంక, ఇల్లంతకుంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 2వ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా
పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ వైద్యాధికారులు ప్రారంభించారు. జమ్మికుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పట్టణ సీఐ కె సృజన్ రెడ్డికి మొదటి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన పోలీసులకు ప్రభుత్వం రెండవ విడత వ్యాక్సినేషన్ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. రూరల్ సీఐ రామును, ఎస్ఐ ప్రవీణ్ రాజ్, పోలీసు సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సంబంధిత వర్గాలు తమకు వైద్య ఆరోగ్య సిబ్బంది నుండి మెసేజ్ వచ్చినప్పుడు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే రకంగా చేస్తుంది. అది కన్సర్న్ పిహెచ్సి ద్వారా కానీ అక్కడ ఉండే హాస్పిటల్స్ ద్వారా కానీ మనకి మెసేజ్ వస్తుంది. మనం దాన్ని బట్టి మన హాస్పిటల్కి వెళ్ళేసి వ్యాక్సినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మాకు కూడా ఈరోజు మెసేజ్ వచ్చింది, ఈరోజు పోయినాము. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు వెళ్ళి మేము కూడా వ్యాక్సినేషన్ చేయించుకొని ఇప్పుడు రావడం జరిగింది. ప్లస్ ఇట్లానే ఇంకా రీసెంట్గా మా దృష్టికి వచ్చిన ఏంటి అని అంటే, ఫోన్ చేసి మీకు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి కాల్స్ వస్తుంటాయి. బ్యాంకులో ఏ బ్యాంకులో కూడా కస్టమర్ సర్వీస్ సెంటర్ అనేది ఉండదు. వాళ్ళు ఒకవేళ మీకు డైరెక్ట్ ఫోన్లు చేయరు. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే 1800 ఆ సర్వీస్ నెంబర్ అది దాని నుంచి వస్తేనే మీరు ఆన్సర్ చేయాలి. 1, 2, 3 అటువంటివి వస్తాయి మనకి ఏదైనా బ్యాంక్ నుంచి కానీ మనం ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. అంతేగాని వాళ్ళ తర్వాత వాళ్ళే కస్టమర్ కేర్ అని సర్వీస్ సెంటర్ అని మీకు ఫోన్ చేసి మీ ఖాతా నెంబర్ చెప్పమని చెప్పేసి, మీ మొబైల్ నెంబర్ చెప్పమని, మీ ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పేసి ఎవరైనా సరే మీకు కాల్ చేస్తే అటువంటి కాల్ని ఇమీడియట్గా కట్ చేయండి. వాళ్ళకి రెస్పాండ్ అవ్వకండి. వాళ్ళతో ఎవరైనా మీరు మాట్లాడి మీ సమాచారం ఇస్తే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ పోవడం ఖాయం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి మొబైల్స్ ద్వారా వచ్చే ఎటువంటి వాటికి కూడా రెస్పాండ్ అవ్వకుండా, కాల్స్కి రెస్పాండ్ అవ్వకుండా, మీ ఓటీపీలు ఎవరికి చెప్పకుండా మీ డబ్బును మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును మీరు కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో పోషణ అభియాన్ త్రైమాసిక కన్వర్జెన్సీ సమావేశం జమ్మికుంట తహసీల్దార్ నారాయణ అధ్యక్షతన ఎంపీపీ దొడ్డి మమతా ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజల ఆహార అలవాట్లు, పరిశుభ్రమైన నీరు సరఫరా, పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నిరోధక టీకాలు, విటమిన్ ఏ, ఐఎఫ్ఏ, డిఈ, వార్మింగ్ తదితర కార్యక్రమాలపై చర్చించి మండల ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, డాక్టర్ రఘుపతి, ఎంఈఓ శ్రీనివాస్, మండలంలోని అందరు ఎంపీటీసీలు, ఏసీడిపిఓ సూపర్వైజర్ పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ శ్రీ సృజన్ రెడ్డికి రాష్ట్రపతి అవార్డు వచ్చిన సందర్భంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ్ నరసింహారెడ్డి సిఐని సన్మానించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో మమేకంగా ఉంటూ కేసులను పెండింగ్ లేకుండా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని జాతీయ గీతాలాపన చేస్తూ ప్రజల మన్ననలు పొందిన సిఐ మరింత మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన కోరారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇల్లంతకుంటలో రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 75 రోజుల నుండి ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న శాంతియుత ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతూ రోడ్డుపై మేకులు కొడుతూ రైతులను తీవ్రవాదులుగా చూస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. రైతులపై ముసలి కన్నీరు కారుస్తూ ప్రధానమంత్రి మన్ కీ బాత్లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకుండా కపట ప్రేమ చూపుతూ కాలయాపన చేస్తూ రైతుల మెడలు విరిచేలా రైతు చట్టాలను తీసుకురావడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, ధంసాని విజయకుమార్, మాజీ సర్పంచ్ ఐలారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిన్ రవి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్, కజ్బోజుల వెంకన్న, మరి శ్రీనివాసరెడ్డి, మోతె మహేందర్, పోడెటి వేణు, తిరుపతి రెడ్డి, పింగ్లీ రాకేష్, అయోధ్య శ్రీకాంత్, దయ్యాల రంజిత్, మారపల్లి ప్రశాంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి మంటి వైఖరి.
రైతు సంఘాల పిలుపు మేరకు మండల ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రారోకో అదే విధంగా నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 75 రోజులు గడవస్తుంది, అయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వము ఏదో విధంగా రైతులతోని నాంచే విధంగా చర్చల పేరట అంతియుతంగా చేస్తున్న రైతాంగం మీద దేశద్రోహం కేసులు అదే విధంగా నాన్ పేపర్ కేసులు కూడా పెట్టడం జరుగుతున్నది. కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతు మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా కూడా దమనకాండ చేస్తున్నదో కూడా ఈ రైతులందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి గుణపాఠం తప్పకుండా రైతాంగం తప్పకుండా చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 చట్టాలు అగ్రి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా కూడా వాటిని రద్దుపరిచి బేషరతుగా రైతాంగంతోని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో రైతు నాయకులతోని చర్చలు జరపాలని కాంగ్రెస్ పక్ష నాయకులు అందకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుకు 76 రోజులు అవుతుంది ఢిల్లీలో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాల గురించి, రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ గవర్నమెంట్ తేవడం వల్ల అవి రద్దు చేయాలని చాలా రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ధర్నా చేయడం మా రైతులను పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ఎక్కువ చూస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం, మన టీవీలలో పేపర్లలో చూస్తున్నాం బారికేడ్లు వేసి మేకులు కొట్టి రోడ్లకు, ఇలాంటి ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇక్కడ కనపడలేదు. రైతులను ఇంత ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు కనపడలేదు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రదేశంలో ప్రతి ప్రాంతంలో రైతులకు జరిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారిని పర్మిషన్ వెళ్తే కనీసానికి పోలీసులు కూడా అడ్డుకుంటారు. ఈలో గత 75 రోజులుగా జరుగుతున్నటువంటి రైతు దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా దేశవ్యాప్తంగా ఉందని చెప్పేసి ఇల్లంతకుంట ప్రాంతం నుండి మేము ఈరోజు మా రైతుల మద్దతును వ్యక్తం చేస్తా ఉన్నాం. ఢిల్లీలో గడ్డకట్టే చలిలో దాదాపుగా 185 మంది రైతులు చనిపోయారు ఇప్పటి వరకు. కేంద్ర ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తూ మేము రైతులతో చర్చలకు సిద్ధమని అని అంటున్నారు, కానీ రైతులు పక్షాన నిల్వకుండా ఇప్పటి వరకు కూడా ఒక 15 మీటింగులు జరిగినాయి. వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఒక్కసారి కూడా వీరితో చర్చలకు కూర్చోలేదు. ఇది మన భారతదేశ ప్రధాని యొక్క ఎందుకు బాధలో వచ్చి నేను రైతుల కోసం అది చేస్తున్నా ఇది చేస్తున్నా మంచి రోజులు వస్తున్నాయి, రైతులకు నేను డబల్ ఇన్కమ్ చేస్తానని అన్నాడు. ఇంకా ఇల్లంతకుంట క్షేత్రంలో, ఇల్లంతకుంట మండల క్షేత్రంలో కాంగ్రెస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ మిగతా కార్యకర్తలు అందరూ కూడా, రైతులు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం రాష్ట్రాలకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు చట్టాలు ఎలా ఉన్నాయంటే, దేశానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది ఆ చట్టాల యొక్క విలువలు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఢిల్లీలో 75 రోజులు దీక్ష చేస్తున్న రైతాంగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ 75 రోజుల నుండి పోరాటం చేస్తే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే అయ్యా మా రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులను దోసుకు తింటా ఉంటారు, నేరుగా ప్రభుత్వాలే కొనుగోలు చేయాలంటే ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి మొత్తం ఒక జీవో తీసి ప్రభుత్వాలు ఏదైతే రైతాంగానికి వ్యతిరేకంగా అన్నం పెట్టిన రైతాంగానికి సున్నం పెట్టే విధంగా ఇవాళ రైతులకు చట్టాలు తీసుకొచ్చి ఇవాళ అన్నమో రామచంద్ర చేసే పరిస్థితి తీసుకొచ్చిన దానికి ఇవాళ ఆడ చేస్తూ ఉన్న రైతులకు రైతాంగానికి మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులము, ఇక్కడ ఉన్న శ్రేణులమందరము ఇక్కడ
ధర్నా చేస్తూ రాష్ట్రరోకో చేస్తూ వాళ్లకు సంఘీభావాన్ని వ్యక్తం చేసినామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. మీకు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకున్న జీవాలను రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. వేరొక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఫ్రంట్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేణవంక ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించగా రెవెన్యూ పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొని టీకాలు వేయించుకున్నారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్ఐ కిరణ్ రెడ్డి తొలి టీకా తీసుకున్నారు. శనివారం ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో 95 మందికి టీకా వేయాల్సి ఉండగా 36 మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు వ్యాక్సినేషన్ రావడం శుభ సూచకం అని అన్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రజలందరూ అపోహలు నమ్మవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ వేయించుకొని కరోనా మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకోవాలని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అందుచేతనే ముందుగా డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు వేసుకున్నారని అన్నారు. వారికి ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదని, అందుచేత ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. భారతదేశంలో మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన వ్యాక్సిన్ అని ప్రతి ఒక్కరికి డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, ఎస్ఐ కిరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సోఫియా, ఏఎన్ఎంలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ 18 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. అండ్ ఏమన్నా అన్కంట్రోల్డ్ బీపీ కానీ, అన్కంట్రోల్డ్ షుగర్ అట్లాంటివి ఉంటే అవాయిడ్ చేయాలి. లేకుంటే ఈ వ్యాక్సిన్ అందరికీ చాలా సేఫ్. జస్ట్ చిన్న సైడ్ ఎఫెక్ట్స్, బాడీ పెయిన్స్, ఫీవర్ లాంటివి ఏమైనా ఉంటాయి, మనం ఇక్కడ ట్రీట్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ తర్వాత ఒక 30 మినిట్స్ వరకు ఇక్కడ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తున్నాము. సో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇది చాలా సేఫ్ అని. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వేణువంకలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను, కరెంటు బిల్లు, సవరణ రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్దమనం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా వేణువంక మండల కేంద్రంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జునూత్ర జనార్దన్ రెడ్డి, హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి రవిలు మాట్లాడుతూ 73 రోజులుగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసి ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది తప్ప రైతు సమస్యలు పరిష్కరించడం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా రైతులను దేశ దుర్హులుగా చిత్రీకరిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. అక్కడి నుంచి ఖాళీ చేసే విధంగా వాళ్ళకి కరెంటు కట్ చేసి వాటర్ సౌకర్యం లేకుండా ఆఖరుకు రోడ్లపై మేకులు కొట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రైతు సమస్యలు ఏంటి, ఎందుకోసం పోరాటం, సమస్యలను చేద్దామని ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి రావడం లేదని ఆరోపించారు. 165 మంది ప్రాణాలు పోయాయి, ఇంకా మేము ఇక్కడే కూర్చుంటాము, చట్టాలు రద్దయ్యే వరకు మేము ఢిల్లీ విడిచి వెళ్ళేది లేదని రైతులు చెప్పుతున్నా మోడీ ప్రభుత్వం మాత్రం వారి మధ్య చీలికలు పెట్టి అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతు పోరాటం ఆగదని, జిల్లా వ్యాప్తంగా కూడా ఢిల్లీ తరహా ఉద్యమాలు చేస్తామని, జిల్లాలో ఉన్నటువంటి అనేక రైతు సమస్యలను కూడా తీసుకొని వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంతవరకు పాలక పార్టీల రైతు వ్యతిరేక విధానాలు రైతుల వద్దకు తీసుకెళ్లి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బాపు, ఓదెలు, హమాలి మండలి అధ్యక్షులు మర్రి రవీందర్, నాయకులు కొమరయ్య, తిరుపతి రవి, సీను, సురేష్, సాగర్, భద్రయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక కోడ్లను, 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 73 రోజులుగా చేస్తున్నటువంటి రైతు న్యాయమైన డిమాండ్లతో చేస్తున్నటువంటి ధర్నను వారికి సంఘీభావంగా వేణువంక మండలం సిఐటి ఆధ్వర్యంలో వారికి సంఘీభావంగా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో
కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 70 ఏళ్లు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మికుంట రాస్తారోకో చేసిన సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కోవిడ్ టీకాలు తీసుకున్న జమ్మికుంట పోలీసులు పాఠశాలలకు పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని సూచించిన వేణుక ఎంపీడీఓ. ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా ఇల్లంతకుంటలో కాంగ్రెస్ నాయకుల రాస్తా రోకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.